పేరు తెలుగు క్లాస్. ఓకే, మనము భారత వీరుడు అనే గేయాన్ని మనం నేర్చుకున్నాము, దాని భావాన్ని కూడా తెలుసుకున్నాము, మీనింగ్స్ కూడా తెలుసుకున్నాం కదా. మరి దానిలో మనకి టెక్స్ట్ బుక్ లో ఇచ్చారు ఇవి ఖాళీలు, క్రింద ఖాళీలను సరైన పదాలతో నింపండి. అక్కడ ఖాళీ ఏంటో కూడా కొన్ని పదాలు ఇచ్చేసాడు, ఏ ఇందులో రాయాలి? ప్రగతి, పతాక, జ్యోతి, ధర్మము, మహిమ. ఓకే, ఈ పదాన్ని సరైన దానికి వీటిలో మనం ఈ ఖాళీ చదువుకుని ఇందులో సరైన ఎంచుకుని దాన్ని మనం ఈ ఖాళీలో పూరించాలి. ఓకేనా? త్యాగ డాష్ మే చూపరా, త్యాగ డాష్ మే చూపరా. మరి ఏం చూపాలి? త్యాగ ప్రగతి నో, పతాకం కాదు, జ్యోతి కాదు, ధర్మము కాదు, మహిమ ఎస్ ఇన్ ద ఫస్ట్ రాస్తాం కాబట్టి అక్కడ ఒకటో నెంబర్ వేసేసుకుని ఇక్కడ మనము త్యాగ మహిమ మా హా గుడిస్తే హి మా మహిమ త్యాగ మహిమనే చూపరా. ఓకే, నెక్స్ట్ జగతి డాష్ ని నెలకొల్పరా, జగతి డాష్ ని నెలకొల్పరా. మనకు లాస్ట్ అయిపోయింది, మిగిలినటువంటి ఈ ఫోర్లలో ఏది కరెక్ట్ పదమో దాన్ని తీసుకుని ఇక్కడ రాయాలి. జగతి మన పద్యం గేయంలో నేర్చుకున్నాం కదా, జగతి ప్రగతిని, అంటే ప్రగతి ఎక్కడ ఉందమ్మా? ఇక్కడ ఉంది. పాటిందా రావతిస్తే ప్ర, గా తాగుడిస్తే తి, ప్రగతి. ఇక్కడ ఏంటి, ఇక్కడ సెకండ్ నెంబర్ వేసుకుని ఈ ప్రగతిని ఇక్కడ రాయాలి. ప్ర గా తి ప్రగతి, జగతి ప్రగతిని నెలకొల్పరా. నెక్స్ట్ విజయ, విజయ డాష్ నే లా కో, లా కింద పావర్తిస్తే ప, రా నెలకొల్పరా. విజయ డాష్ నెలకొల్పరా, విజయ ఏం నెలకొల్పాలి? విజయ పతాక కదా. మనం ఏం చేయాలి? మనం విజయ పతాకాన్ని ఎగరవేయాలని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఈ పతాక అనేటువంటిది ఇక్కడ వస్తుంది. ఇది మూడో ఖాళీ కాబట్టి ఇక్కడ మూడు నెంబర్ వేసి ఇక్కడ ప, తగు దీర్ఘమిస్తే తా క పతాక. ఓకే, విజయ పతాక నెలకొల్పరా. నెక్స్ట్ స, తాకింద యావత్తిస్తే త్య, పాకొమ్మిస్తే పు, సత్యపు డాష్ నీ, నాకు పొల్లు లేదా నీ, దాపకం పొలిస్తే దో, నీదో యాగు దీర్ఘ్యాగుడి పొల్లిస్తే ఈ, నీదోయి సత్యపు డాష్ నీదోయి సత్యపు. మనం ఏం చెప్పుకున్నాం, సత్యం అనే వెలుగులో మనం వెళ్ళాలనుకున్నాం. వెలుగు అంటే ఏంటిది? జ్యోతి మీన్ మనం వెలుగు అని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఫోర్త్ దానికి జ్యోతి. కాబట్టి ఇక్కడ అక్కడ నాలుగు నెంబర్ వేసేసి ఇక్కడ జ్యోతి రాయాలి. జాతత్వం పొల్లిస్తే జో, జో కింద యావర్తిస్తే జో, తాగుడిస్తే తి, జ్యోతి సత్యపు జ్యోతి నీదోయి. ఓకేనా? నెక్స్ట్ డాష్ నాకత్వం పొల్లిస్తేనే ఇలా, సాకు దీర్ఘం ఇస్తే సా, సాకింద థావతిస్తే థా, పాగుడిస్తే పి, పీకు సున్న పెడితే పిం, చ రా స్థాపించరా డాష్ నే ఇలా స్థాపించరా. ఇక్కడ
అన్నీ అయిపోయాయి, రిమైనింగ్ ఏముంది? ధర్మము. ధ రాకుండా మాకు ఇస్తే మాకు ఇస్తేమో ధర్మము. ఓకేనా? ఇక్కడ ఏంటండి, ధ రాకుండా మాకు ఇస్తే మాకు ఇస్తేమో ధర్మము నే ఇలా స్థాపించరా. ఓకేనా? చూడండి, మనము ఇవి ఎందుకు నెంబర్ వేసుకుంటున్నాం? దేని దానికి మనం నెంబర్లు వేసుకుంటే ఆ పదాన్ని చూడకుండా మిగిలిన వాటిలో సరైన దాన్ని ఎంచుకుని దానిలో రాయడానికి మనకి ఈజీగా ఉంటుంది. కాబట్టి మనం దేనికైతే ఫస్ట్ దానికి మహిమ రాసాం కాబట్టి దానికి ఫస్ట్ నెంబర్ ఇచ్చేసాము. ఇలా ఏ నెంబర్ దానికి ఇచ్చుకుంటే మనకు మిగిలినటువంటివి దేనికి వస్తాయో కరెక్ట్ గా తెలుస్తుంది. ఇది మనకి ఈజీ మెథడ్. ఓకేమా? మళ్ళీ ఒకసారి చూద్దాం. త్యాగ డాష్ నే చూపరా. ఏం చూపాలనా? మహిమ. మా హౌస్ దేహి మా మహిమ. త్యాగ మహిమనే చూపరా. నెక్స్ట్ జగతి డాష్ ని నెలకొల్పరా. ఏం నెలకొల్పాలి? ప్రగతి. పాకిందరా వర్తిస్తే ప్ర గ తగుస్తేతి ప్రగతి. జగతి ప్రగతిని నెలకొల్పరా. నెక్స్ట్ థర్డ్ వర్డ్ విజయ డాష్ నెలకొల్పరా. పతాక. ఓకే, విజయ డాష్ నెలకొల్పరంటే డాష్ ఏమొస్తుంది? పతాక. ఒకసారి చూడండి, ప తకు దీర్ఘం చేస్తా క పతాక. మొత్తం ఒకసారి విజయ పతాక నెలకొల్పరా. నెక్స్ట్ సత్యపు డాష్ నీదోయి. జ్యోతి. దీని జ్యోతి జాగత్వం పొల్లిస్తే జో, జో కింద యావర్తిస్తే జ్యో, తాగుస్తే జ్యోతి. సత్యపు జ్యోతి నీదోయి. ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, డాష్ నే ఇలా స్థాపించరా. ఏం స్థాపించాలి? ఇళ్ళలో మనము పొయ్యిలో చెప్పుకున్నాం కదా గేయంలో, ధర్మము. ధ రాకి నా మావర్తిస్తే మా కొమ్మిస్తేము ధర్మము. ధర్మమునే ఇలా స్థాపించరా. ఓకేనా? ఇవి అంతా ఒకసారి రాయండి. ఫిలింగ్ ద బ్లాంక్స్ లో ఉండే ప్రతి ఒక్కటి లెటర్ లెటర్ టు లెటర్ రీడ్ చేసుకుంటూ వాటిని రాస్తే మనకి స్పెల్లింగ్ మిస్టేక్ అనేటువంటిది ఉండదు. ఓకేనా? నెక్స్ట్ క్రింది పదాలకు బహువచనాల రూపాలను రాయండి. బహువచనం అంటే ఏంటి? ఒకటి ఉంటే ఏకవచనం, రెండు ఉంటే అంతకన్నా ఎక్కువ ఉంటే దాన్ని ఏమని నేర్చుకున్నాం మనము? బహువచనం అని నేర్చుకున్నాం. ఓకేనా? మరి అలాగే మనం బహువచన రూపంలో రాయమన్నాడు. అంటే ఒకటి ఇస్తాడు, మనం ఏం రాయాలి దానికి? బహువచనాలు రాయాలి. ఓకే, చూడండి ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఓడ, దానికి బహువచనం ఏమొచ్చింది? ఓడలు. ఓ డా చూస్తేలు ఓడలు. నెక్స్ట్ పిల్లి, పాగుస్తే పి, లీ కింద లావర్తిస్తే లి పిల్లి. ఇది ఏకవచనం. దీనికి మరి బహువచనం ఏమి ఇచ్చారు? పిల్లులు. పాగుస్తే పి, లా కుమిస్తేలు, లు కింద లావర్తిస్తేలు, లా కుమిస్తేలు పిల్లులు. ఓకే, పిల్లి అంటే పిల్లులు. బహువచనం రాశారు. మనకి ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఇప్పుడు వీటికి మనం చూద్దాం. ఓకేనా? బాబుడి పొల్లిస్తేవి, రాకుమిస్తేరు, దాక్కుమిస్తేడు వీరుడు. ఓకే, వీరుడు ఒకరుంటే వీరుడు అంట. మరి ఎక్కువ మంది ఉంటే వీరు డూ ప్లేస్ లో మనకి ఏమొస్తుంది? లు వస్తుంది. వీరుడు. వీ బాబుడి పొల్లిస్తేవి, రాకుమిస్తేరు, లాక్కుమిస్తేలు వీరులు. నెక్స్ట్ యోధుడు. యాకత్వం దీర్ఘమిస్తే యో, ధాక్కుమిస్తే ధు, డాక్కుమిస్తే డు యోధుడు. ఓకే, మరి ఒకడుంటే ఒకరుంటే యోధుడు, ఎక్కువ మంది ఉంటే యోధులు. అంటే డూ ప్లేస్ లో మళ్ళీ ఏమొస్తుంది? లు యాడ్ అయిపోతుంది. డూ బదులు మనకి ఏమైనా యాడ్ అయిపోతుంది? లు. చూడండి, యోధులు. యాకత్వం
Thank you.